అంటే నిజంగానే ఇప్పుడు కొన్ని సమస్యలు తీరాలంటే ఆ మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్తేనే అవుతాయి. ఈరోజు సెక్రటేరియట్లోకి వెళ్ళి ఆ మంత్రికి చెప్పుకోవాల్సిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిని డైరెక్ట్గా కలిసి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. సో ఏంటి సార్ నిజంగానే మరి దీని మీద ఏంటి మీకున్నటువంటి సమాచారం? మ్యూట్లో ఉంది సార్, మీది మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే సార్. పార్టీలకి ఏ పార్టీకి అయినా కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఓకే సార్. సరే, కాంగ్రెస్ అంటే మిగతా పార్టీల వాళ్ళని ఆకర్షించడానికి లేదా వాళ్ళకి ఏదో పసవులు కట్టి పెట్టడానికి కొన్ని ఖాళీలు కట్టి పెట్టారని చెప్పేసి ఎవరైనా నాయుడు గారు కానీ ఎవరైనా నేనైనా ఇంకోళ్ళైనా అనుకోవచ్చు. దాంట్లో మనమేమి ఎవరు అభిప్రాయం వాళ్ళది తప్పు పట్టట్లేదు. సార్ బీజేపీ ఎందుకని తన అధ్యక్షుడిని నియమించుకోలేకపోయింది? బీజేపీ కూడా అదే కదా, ఒకరికి రెండు పదవులు ఉండకూడదు కదా. ఎందుకని బీజేపీకి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేటువంటిది కూడా జనానికి ఆసక్తిగానే ఉంటుంది. అవును సార్. నేను ఏమంటున్నానంటే బీజేపీ అధ్యక్షుడి పదవి అయినా లేదా రాష్ట్రంలో మిగిలినటువంటి మంత్రుల పదవి అయినా కానీ ఇవేవి తక్షణ ప్రజా సమస్యలు కాదు. అవి నింపనంత మాత్రాన మంత్రి పదవులను నింపనంత మాత్రాన లేదా బీజేపీ అధ్యక్షుడిని నింపనంత మాత్రాన ప్రజా సంఘటన ఏమి అవి ఆగిపోలేదు. దానికి ప్రజా జీవితానికి నిత్య జీవితానికి సంబంధం ఉన్నటువంటి అంశాలు కాదు. ఏమీ లేకుండానే మరి బీజేపీ నడుస్తామండి? మరి అనేక ముఖ్యమైనటువంటి శాఖలకి మంత్రులు లేకుండానే ప్రభుత్వ పాలన కూడా 9 నెలలుగా సాగుతూనే ఉంది కదా. సంవత్సరాల తరబడి, ఎందుకంటే మనం చూసాం కేసీఆర్ సంవత్సరాల తరబడి సచివాలయానికి రాకుండానే మరి పరిపాలన సమర్థత అని వాళ్ళకి ఉన్నటువంటి సమర్థత అది సమర్థత అనుకోవచ్చు. దాన్ని మరి సమర్థత కాకపోతే ఎట్లా పాలన ఒక ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయి లేదంటే ఒక ప్రగతి భవన్ కే పరిమితం అయిపోయి ఇక పరిపాలన సార్ అది రాజకీయ పార్టీలు చేసిన విమర్శ. ఆయనకు ఉన్నటువంటి సమర్థత ఫామ్ హౌస్ నుంచి అయినా చక్రం తిప్పగలరు సచివాలయానికి రాకుండా అయినా తిప్పారు కదా. అదే కాదు తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ డెత్ బెడ్ మీద ఉండి కూడా ఆయన కొన్ని నెలల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన సమర్థత. ఆరోగ్య రీత్యా పాప ఆయన అలా ఉన్నాడంటే ఒకసారి ఆరోగ్య రీత్యా నేను చెప్తుంది ఆరోగ్య రీత్యా అనారోగ్య రీత్యా సమస్య కాదు. ఇప్పుడు నేను అనేది పరిపాలన అనేటువంటిది యంత్రాంగం ఉంటది. ఎవరు ఎవరు సచివాలయానికి వచ్చినా రాకపోయినా నడుస్తుంది చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒకటి దాని మీద రాజకీయ పార్టీలు విమర్శలు చేయొచ్చు, నేను కాదంటలేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సామాజికతలు ఉన్న కారణంగానే చేశారని చెప్పేసి తెలుగు మన కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. ఒకటే నేను కాదంటలా. ఇప్పుడు ఉదాహరణకి ఆయన దగ్గర కార్మిక శాఖ కూడా ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కార్మిక శాఖకి రెగ్యులర్ శాఖ మంత్రి లేడు. ఇల్లు పరిష్కరించారు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికలకు ముందు నుంచి కూడా నేను ఒక అంశాన్ని లేవనెత్తున్నా. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అసంఘటిత రంగ కార్మికులకి బీఆర్ఎస్ ప్రభుత్వము వేతనాలను సవరించిన పాపాను పోలేదు. గడిచినటువంటి 9 నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నటువంటి ఆ శాఖ దాదాపు 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వ్యవసాయ కార్మికులు కావచ్చు, లేకపోయేట్లయితే పరిశ్రమలు లేదా వాణిజ్య సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి వాళ్ళకి సంబంధించినటువంటి వేతనాలను పెంచడానికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకని తీరిక లేకపోయింది? వాళ్ళు పోనీ వాళ్ళకి పెంచితే ఏమన్నా ప్రభుత్వం మీద ఒక పైసా భారం పడుతుందా? అప్పులు పాలు చేశారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి మొన్న ఫైనాన్స్ కమిషన్ కూడా నివేదికలు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక పైసా భారం పడదే 1 కోటి మంది కార్మికులకు వేతనాలు పెంచడానికి సవరించడానికి వీళ్ళకి ఎందుకని చేతులు రావట్లేదు? గతంలో ఉన్నటువంటి పాలకులకు ఎందుకు రాలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు రావట్లేదు? అందుకని మరి ఇటువంటి వాటికి కాంగ్రెస్ ప్రతినిధులు కావచ్చు, వెంకటనాయక్ అంటే వెంకటనాయక్ అని కాదు నేను అడుగుతాను, జనరల్ గా కాంగ్రెస్ ని డిఫెండ్ చేసేటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ కాదు, వాళ్ళు ఎందుకని మరి దీని గురించి మాట్లాడట్లేదు? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం రాష్ట్రం అని చెప్పేసి ఉద్యోగులకి లేదా పెన్షనర్లకి కరువు ఖర్చు వాయిదా వేస్తున్నారు లేదా వాయిదాల పద్ధతిలో ఇస్తున్నారు, ఇవన్నీ ఓకే. నేను మరి ఎందుకని
అసంఘటిత రోజులకి ధరలు పెరిగిపోతున్నాయని ఒకవైపు అదే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంటది, లేకపోతే ప్రకటన చేస్తూ ఉంటది. మరి అసంఘటిత రంగ కార్మికులకి ధరలు పెరిగిపోతే వాళ్ళ జీవితాలు దిగజారిపోతే దానికి బాధ్యులు ఎవరు అవుతారు? అందుకని మంత్రి పదవులు ఏమున్నాయా లేవా అనేటువంటిది కాదు, ఉన్న మంత్రి పదవులు కూడా ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఏమి ఆర్థిక పరిస్థితి ఏం మెరుగుపరిచారు? ఇప్పటి వరకు చూసినప్పుడు వేతనాలు ఇస్తున్నారు, 1వ తారీఖు వేతనాలు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఓకే, కానీ పిఆర్సీ దాని గురించి తేల్చరు, ఇవ్వాల్సినటువంటి కరువు బత్యం గురించి తేల్చరు, ఇతర అనేకమైనటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి వాటి గురించి తేల్చే పరిస్థితి లేదు. ఇవేవి ఈ భారమాలు లేనటువంటి దాన్ని అసంఘటిత రంగ కార్మికులకి వేతనాలు పెంచితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు? కోటి మంది కార్మికులు ఎందుకు చేయరు అంటే బాధ్యత లేదు. అందుకని అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకి హోంశాఖ అనేటువంటిది ఒక ఆభరణం లాంటిది తప్ప హోంశాఖ మంత్రికి ఏముంటది? ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఏ ప్రభుత్వంలో అయినా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటది. ఆరులను మోగించుకుంటూ శాల్యూట్లు కొట్టించుకోవడం తప్ప నిజానికి హోంశాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర అధికారాలు ఏముంటాయి? ఏముండవు. హోదా కనిపిస్తుంది హోం మంత్రిని పోలీసు ఇదంతా కూడా ట్రాన్స్ఫర్లు చేయడానికి సంతకాలు చేయడానికి తప్ప కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ సీఎం దగ్గరే ఉంటది. అది ఏ ప్రభుత్వంలో అయినా, టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరి చేతిలో అయినా ముఖ్యమంత్రి అయితే దాన్ని చూస్తారు కదా. అందుకని ఏమి చేస్తున్నారని కాదు, ఏమి చేయాలో దాని గురించి చేయాలి. చేయకుండా మంత్రి పదవులు ఇప్పుడు రాకపోతే ఏమైంది? 9 నెలల నుంచి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా జరిగిందా? ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఉద్ధరించారా? ఏమి లేదు. అంటే ఇప్పుడు 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 ఉన్నటువంటి మంత్రుల మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్ గా అంటే వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నారంటారా, లేకపోతే నామకే వస్తేనేనా? సమర్థవంతంగా పరిపాలించడానికి వాళ్ళ దగ్గర నిధులే ఉన్నాయి, కేటాయింపులే ఉన్నాయి, ఆ కేటాయింపులకు అవసరమైనటువంటి పథకాలు ఏమున్నాయి? ఇది కదా సమస్య. నిధులు అనేటువంటి నామమాత్రంగానే ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి పథకాలు మెయింటెనెన్స్ కు సంబంధించిన సంబంధించినటువంటి నిధులు తప్ప కొత్తగా మొత్తం రాష్ట్ర రూపురేఖలను మార్చేటువంటి పథకాలు ఏమీ లేవు కదా. దాదాపు 80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కూడా సార్ కొత్తగా మళ్ళీ ఈ పార్టీ ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చి. పాత అప్పులు తీర్చడానికి అవన్నీ పాత అప్పులు తీర్చడానికే కదా, పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు అంటే అప్పులు తీర్చడానికే తప్పితే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అయితే సంక్షేమ పథకాలకి అప్పులు తీర్చుకుంటున్నారు. అప్పులు తీర్చుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయినా లేకపోతే తమిళనాడులో అయినా పంజాబ్ లో అయినా ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ అయినా వీటిపై ఎక్కువగా బాగా భారీగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు ప్రతి సంవత్సరం వాళ్ళ జిఎస్డిపి లో ఉన్నటువంటి 3-3.5% అప్పులు తీసుకోవడానికి వీళ్ళకి అనుమతి ఉంటది, ప్రతి రాష్ట్రానికి ఉంటది. అది ఏటేటా పెరుగుతూ ఉంటది, జిఎస్డిపి పెరిగే కొన్ని అప్పులు తీసుకునేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. కానీ ఆ అప్పులన్నింటినీ దేనికి ఉపయోగిస్తున్నారు అంటే పాత అప్పులు తీర్చడానికే ఎక్కువ భాగం పోతా ఉంది. అందుకని బడ్జెట్ తీర్చను చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే మూలధన పెట్టుబడి అంటాం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శాతాల నుంచి కనుక చూసేట్లయితే ఏ ప్రభుత్వంలో చూసినా గానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కొంచెం అటు ఇటు ఒక 0.5% అటు ఇటు తప్ప మౌలికంగా మొత్తం రెట్టింపు అయినటువంటి పరిస్థితి ఎక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనపట్టలేదు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 17 ఎందుకంటున్నావు అంటే విభజించినటువంటి విడిగా విడిపోయిన తర్వాత రాష్ట్రాలు ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. కనుక తెలంగాణలో కూడా పరిస్థితి అదే, నిధులు మా నిధులు మా ఇష్టం అన్న, మా నిధులు మీ ఇష్టం కరెక్టే, కానీ మీ దేనికి ఖర్చు పెట్టారు 10 సంవత్సరాల్లో? మొత్తం మూలధన పెట్టుబడి ఎంత పెట్టారు? మూలధన పెట్టుబడి పెట్టింది అదే కదా, శాశ్వతమైనటువంటి ఆస్తుల రూపకల్పనకి మూలధన పెట్టుబడి.